Hello friends, ela unnarandaru ee roju manam chustunnamu ee video lo sponge dosa set dosa atukula dosa ani kuda antaru deeni kosam manaku kavalsina padarthalu 2 cups of rice 2 cupula biyyanni 1 cup poha 1 cup atukulu teeskovali 2 cup rice ki 1 cup poha teeskovali deeni buttermilk lo soak cheskovali బియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని నీళ్లు ఒంపుకొని ఆ బియ్యాన్ని మజ్జిగలో నానబెట్టుకోవాలి ఇప్పుడు 1 కప్పు పోహాని అంటే అటుకుల్ని మనము అదే మజ్జిగలో నానబెట్టుకుంటున్నాము ఇలా మనము మార్నింగ్ 11 కి 10 కి అలా నానబెట్టుకుంటే ఈవినింగ్ కల్లా అది సోక్ అయిపోయి అది బాగా నానిద్దన్నమాట నానిన తర్వాత మన గ్రైండర్ వేసుకోవచ్చు గ్రైండర్ వేసుకొని ఫ్రిజ్ లో పెట్టుకోవచ్చు ఎండాకాలం అయితే ఫ్రిజ్ లో పెట్టుకోవాలి వర్షాకాలం చలికాలం అయితే మీరు బయటే ఉంచొచ్చు బయటే ఉంచి మార్నింగ్ మీరు దోశ చేసుకోవచ్చు ఇది ఎండాకాలం కదా బయట పెడితే పులుస్తాయి నైట్ గ్రైండర్ వేసుకొని ఫ్రిజ్ లో పెట్టుకున్న పిండిని మార్నింగ్ తీసేసి బయట పెట్టుకొని దాంట్లోకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు జీలకర్ర వేసుకోవాలన్నమాట ఈ వేసుకుంటే బాగా టేస్టీగా ఉంటుంది మీ దగ్గర ఇంకా క్యారెట్ తురుము చేసుకొని వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో క్యారెట్ తురుము ఇంకా కొత్తిమీర కొంచెం వేసుకోవచ్చు మీ చాయిస్ ఇలా రెడీ అయిపోయిన పిండిని మనము ఇప్పుడు దోశలాగా వేసుకుంటున్నాము దోశ ఎలాగైతే వేసుకుంటామో అలాగే వేసుకుంటాము వేసుకున్న తర్వాత ఫ్లేమ్ హైగా పెట్టుకొని బుడకనిచ్చుకోవాలి ఆయిల్ వేసుకొని చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత ఎలా ఉందో చూస్తుంటే ఎమ్మీ ఎమ్మీగా ఉంది కదా చూడండి ఏసినివి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో బయట రెస్టారెంట్లో అంతంత రేట్లు పెట్టి తినే కంటే ఇవి ఇంట్లో ఈ హెల్దీ ఫైనల్గా మన దోశలు రెడీ అయిపోయినాయి దీంట్లోకి పల్లీ చట్నీ అండ్ మొన్న మీకు చట్నీ చూపించాను కదా పుదీనా అండ్ మ్యాంగో పిక్కిల్ చూపించాను కదా ఆ పిక్కిల్ వేసుకొని మేము ఎంజాయ్ చేసాము ఎమ్మీ ఎమ్మీగా ఉన్నాయి దోశలు చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఇది చూడండి నేను తుంచి చూపిస్తాను ఎంత సాఫ్ట్గా ఉంటాయంటే దూదిలాగా మెత్తగా ఉంటాయి అన్నమాట మీ అందరికీ ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను మీరు కనుక ఈ వీడియో కనుక నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్రెస్ ద బెల్ బటన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీరు చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్